సీఎం గా రేవంత్ రెడ్డి పేరు కేసీ వేణుగోపాల్ ఖరారు చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజిత గారు అందిస్తారు. రజిత గారు, స్రవంతి కొద్దిసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్ ప్రకటించారు సీఎం గా రేవంత్ అని చెప్పి. ఇప్పటి వరకు కూడా అనుకున్నది ఢిల్లీ నుంచి ఇక్కడికి సీల్డ్ కవర్ లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సిఎల్పీ సమావేశంలో ప్రకటిస్తారా అని అందరు కూడా భావించారు. కానీ అక్కడే ఎవరైతే రేవంత్ ని వ్యతిరేకిస్తున్నారో వారితోటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి అటు ఉత్తమ్, అదేవిధంగా ఇటు బట్టి, కేసీ వేణుగోపాల్, డికే శివకుమార్ అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో అందరూ కూడా కలిసి ప్రకటించారు రేవంత్ సీఎం అని. అదేవిధంగా ఇకపై అందరూ కూడా టీమ్ గా పనిచేస్తారు అని చెప్పి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. 7వ తారీఖున ప్రమాణ స్వీకారం ఉంటుంది అని చెప్పి చెప్పారు. మొత్తం మీద ఇక రేవంత్ సీఎం అనేది అధిష్టానం ఖరారు చేసింది, ప్రకటించింది రేవంత్ సీఎం గా 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అని అనేది ఇక వాస్తవం. ఇటు స్రవంతి, ముఖ్యంగా యాక్చువల్ గా మొన్ననే చేయాల్సిన ఈ కౌంటింగ్ తర్వాత నిన్ననే చేయాల్సిన ప్రమాణ స్వీకారం అనూహ్యంగా వాయిదా పడ్డము, మొత్తం కూడా పంచాయతీ ఢిల్లీకి చేరడంతో కొంత ఒక ఉత్కంఠ నెలకొంది, ఏంటి ఏమవుతోంది అని. ముఖ్యంగా అంటే అధిష్టానం ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి సీఎం పట్ల చాలా క్లియర్ గా ఉంది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ప్రచారం సందర్భంగా చెప్పింది, పదే పదే రేవంత్ రెడ్డి ఫేస్ మీదే ఎలక్షన్స్ కి అధిష్టానం తెలంగాణలో తీసుకెళ్ళింది. కేవలం పంచాయతీ అంతా మంత్రివర్గానికి సంబంధించే, కానీ సాయంత్రానికి వచ్చేసరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడడం, అదేవిధంగా బట్టి ట్వీట్ చేయడం, వీటన్నిటి నేపథ్యంలో కొంత ఏదో జరగబోతోందేమో అని చెప్పి ఒక ఆందోళన నెలకొంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం, అధిష్టానం మాత్రం చాలా క్లియర్ గా ఉంది, క్లియర్ గా చెప్పింది రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పి. ఇక రేవంత్ రెడ్డి 7వ తారీఖు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నాడు స్రవంతి. అయితే అజిత గారు, ఇప్పుడే ఎల్లో హోటల్ నుంచి ఢిల్లీ బయలుదేరుతున్నారు రేవంత్ రెడ్డి అన్నారు, ఢిల్లీ ప్రయాణం క్యాన్సిల్ అయినట్టేనా? స్రవంతి, ప్రస్తుతం రేవంత్ రెడ్డి తన నివాసానికి వచ్చారు, నివాసం నుంచి ఎటు వెళ్తారు అని అనేది ఇంకా క్లారిటీ లేదు. మొత్తం మీద ఢిల్లీ ప్రయాణం అన్న అనేది ఇప్పుడు అప్రస్తుతం, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సీఎం గా ఎవరు అన్న ఒక సందేహం వల్లే ఇలా జరిగింది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ప్రస్తుతం తన నివాసం దగ్గరకు వచ్చారు, నివాసంలోనే ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఒకవేళ బేగంపేట వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తే అక్కడ ప్రమాణ స్వీకారానికి సంబంధించి అందరినీ కూడా ఆహ్వానించడానికి, అదేవిధంగా తనని ముఖ్యమంత్రిగా ప్రకటించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్పడం కోసం ఒకవేళ వెళ్తే వెళ్ళొచ్చు స్రవంతి. రైట్, థ్యాంక్ యూ అజిత గారు. తొమ్మిదేళ్ళు ఒక్క బతుకం కొట్లాక మా పెద్ద లగ్గం ఉంటే కూడా జైలు నుంచి వచ్చి జైలు పోయినా.